అవహేళన, పశ్చాత్తాపం. ఒక 24 సంవత్సరాల యువకుడు తన వృద్ధులైన తల్లిదండ్రులతో రైలు ప్రయాణం చేస్తున్నాడు. రైలు కిటికీ పక్కన చోటు దక్కడంతో చాలా ఆనందపడుతున్నాడు. ఆ పక్కనే కూర్చున్న 4 యువకులు ఈ కుర్రాడినే చూస్తున్నారు. రైలు స్టేషన్ నుండి బయలుదేరింది. ఇంతలో ఆ యువకుడు, "నాన్న, నాన్న, చూడు, ప్లాట్ఫామ్పై ఉన్న వాళ్ళందరూ వెనక్కి నడుస్తున్నారు" అని గట్టిగా కేరింతలు కొడుతూ నవ్వాడు. పక్కన ఉన్న ఆ 4 ఈ యువకుడినే చూస్తూ నవ్వుకుంటున్నారు. ఇంతలో ఆ రైలు స్టేషన్ దాటి పక్కనే ఉన్న పల్లె ప్రాంతం వైపుగా వెళ్ళింది. మళ్ళీ యువకుడు గట్టిగా, "నాన్న, నాన్న, చూడు, చెట్లు, కొండలు, రాళ్ళు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి" అని కేరింతలు పెట్టాడు. పక్కన ఉన్న ఆ 4 ఒక కుర్రవాడు, "అవునా, వెళ్ళు వెళ్ళు, గట్టిగా పట్టుకో, అవి పారిపోతున్నాయి" అని గేలి చేశాడు. ఇదంతా విని కూడా ఆ యువకుడి తండ్రి హాయిగా నవ్వుతూనే "సరే" అంటూ కొడుకు వైపు చూస్తూ ఆనందంగా ఉన్నాడు. మళ్ళీ యువకుడు గట్టిగా, "నాన్న, నాన్న, చూడు, అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మేఘాలు మాత్రం మనతోనే వస్తున్నాయి" అంటూ కేరింతలు మొదలుపెట్టాడు. ఇంతలో ఆ 4 ఒకడు, "అవునవును, మేఘాల్ని మన రైలుకు కట్టేశారు, అందుకే మనతోనే వస్తున్నాయి" అని వెక్కిరించారు. పక్కనే ఉన్న తల్లి, "అవును నాన్న, మేఘాలు కదా, అలాగే మన వంట వస్తాయి" అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. ఇంతలో చిన్న చిరుజల్లులతో కూడిన వర్షం మొదలైంది. ఆ కిటికీ కడ్డీలకి జాలు వరతున్న చుక్కలను చూసి, ఆ చుక్కలో నుండి పచ్చని ప్రకృతిని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న యువకుడిని చూసి మళ్ళీ ఆ 4 ఒకడు, "మీ అబ్బాయిని ఏదైనా హాస్పిటల్లో చూపించండి, ఎందుకైనా మంచిది" అని ఎగతాళిగా మాట్లాడుతూ అన్నారు. ఈ యువకుడి తండ్రి, "ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాం బాబు. పుట్టుకతో అందుడైన మా అబ్బాయికి కళ్ళు తెప్పించలేక ఇన్నాళ్ళు ఆగాము. బ్రెయిలీ ద్వారా చదివి సీఏలో దేశంలోనే మొదటి ర్యాంకు వచ్చిందని ప్రభుత్వమే ఉచితంగా వీడికి చికిత్స చేయించింది. ఇప్పుడే లోకాన్ని చూస్తున్నాడు" అని ఆనందంగా తండ్రి వెల్లడించాడు. తల్లిదండ్రుల దబ్బుతో విలాసంగా జీవిస్తూ ఇతరులను ఎగతాళి చేస్తూ ఆ 4 యువకులు తామెంత తప్పుగా ప్రవర్తించామో అని సిగ్గుతో తలదించుకున్నారు. ఒకరిని ఏదైనా అనే ముందు వారి పరిస్థితి ఏమిటో అని ఆలోచించటం ముఖ్యం. మరిన్ని మంచి కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe Dreams Entertainment. For more entertaining videos, like, share and comment. Thank you.